ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా ఆయత్తకాలపు రెండవ గురువారము. నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు. ప్రభువైన దేవుని నమ్మువాణిని దేవుడు దీవించును. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము నుండి 10వ వచనం వరకు. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము నుండి 10వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటివాడు, అతనికి ఎట్టి మేలునూ కలుగదు. ఆ తుప్ప ఎండియున్న మరుభూమిలో ఏమీయూ పెరుగని చౌటి పర్రలో ఎదుగును. కాని నన్ను నమ్మి నాపై ఆధారపడువానిని నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వ్రేలు జునిపించు చెట్టు వంటివాడు. అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును. వానలు కురవకున్నను దానికి చింత లేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయుచుండును. హృదయమునకు ఉన్నంత కపటము దేనికిని లేదు, దాని రోగమును కుదర్చలేము, దానిని ఎవడు అర్థము చేసుకోగలడు? ప్రభువుడనైన నేను మనస్సును పరిశీలింతును, హృదయమును పరీక్షింతును. నేను ప్రతి నరుని అతడు జీవించు తీరును బట్టియు అతడు చేయు పనులను బట్టియు సంభావింతును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము 16వ అధ్యాయము 19వ వచనము నుండి 31వ వచనము వరకు. ధనికుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడియుండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండి ఉండెను. వాడు ఆ ధనికుని బల్లమీద నుండి జారిపడు ఎంగిలి మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. పాతాళము నుండి ధనికుడు అబ్రహాము ఒడిలో ఉన్న లాజరును కనులెత్తి చూచెను. అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కరుణింపము, నేను ఈ మంటలలో మాడిపోవుచున్నాను. లాజరును తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపుము అనెను. అందుకు అబ్రహాము, కుమారా, మరువకుము, నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అష్టకష్టములను అనుభవించెను. అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండా ఇచ్చట సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య దాటుటకు వీలులేని అగాధము ఉన్నది. అందువలన అచ్చటివారు ఇచ్చటకు రాలేరు, ఇచ్చటివారు అచ్చటకు పోలేరు అని పలికెను. అందుకు ధనికుడు, అట్లైనా నాదొక మనవి, నాకు 5 సహోదరులున్నారు, వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలున్నారు, వారి హెచ్చరికలను ఆలకించినా చాలును అని సమాధానమిచ్చెను. అది చాలదు తండ్రి అబ్రహామా, మృతులలో నుండి ఎవడైనా వారి వద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తనము కలుగును అని అతడు మరలా పలికెను.
అందులకు అబ్రహాము మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిన పెట్టువారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.